రాష్ట్రానికి పెద్దలంటే గవర్నర్ సారు, సీఎం సారు. వ్యవహారాలన్నీ ఆల మీదకెళ్లే నడుస్తాయి. అయితే మొన్న నేను నరసింహం సార్ని కలిసి చాలా సేపు ముచ్చట పెట్టేందుకు కేసీఆర్ సార్, అది జరిగిన తెల్లారే ఢిల్లీ గాలి మూటరెక్కిండు ముఖ్యమంత్రి సారు. ఏం పనో తెలియదు కానీ గవర్నర్ సార్ కూడా విమానం ఎక్కి ఢిల్లీలో దిగిండు. మరి ఆ ఇద్దరు లీడర్లు ఒక్కనాడే ఢిల్లీలో ఎందుకున్నట్టు? ఎవరెవరిని కలిసిండ్రు, మనకేమేం చేస్తుర్రు, మొత్తం మార్చుకుందాం పండ్రి. చలో ఢిల్లీ. 7 నెలల తర్వాత మోడీ సారు, కేసీఆర్ సారు కలుసుకున్రు. దగ్గర దగ్గర గంట సేపు ముచ్చట పెట్టిండ్రు ఇద్దరు లీడర్లు. తెలంగాణకు ఏమేం కావాలనో కాగితం మీద ప్రతిపాదనలు రాసి ప్రధానమంత్రి సార్కి ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 20,000 కోట్ల సాయం, అర్జెంటుగా హైకోర్టు విభజన చేయాలి అని, కొత్త మంత్రుల ఆఫీస్ కట్టుకుంటేందుకు బైసన్ పోల్ మైదానం ఇవ్వాలని, తెలంగాణలో కొత్త రూట్లలో రైలు పట్టాలు వరవాలని, జిల్లాకు 50 కోట్ల పైసల సాయం, కరీంనగర్లో 3IIT కాలేజీ కట్టాలి, జిల్లాకో నవోదయ బడి కావాలని కోరిండు కేసీఆర్ సారు. అట్లనే రాజకీయాల ముచ్చట్లు కూడా నడిచినాయి. ఇంకో 3 రోజులు ఢిల్లీలోనే ఉండి సెంటర్ మంత్రులను, జాతీయ లీడర్లను కలుస్తాడని చెప్పిండ్రు పార్టోళ్ళు. ఇక గవర్నర్ సారు చక్కగా పోయి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కలిసిండ్రు. అటెన్క మోడీ సార్తో కూడా ముచ్చట పెట్టిండు, కానీ ఏం మాట్లాడిందైతే చెప్తలేడు.